కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎంపీపై అటాక్ చేసిన నిందితుడు రాజు గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజు స్వగ్రామం దుబ్బాక నియోజకవర్గం మిర్దొడ్డి మండలం చెప్పాల. 7th క్లాస్ వరకు చదువుకున్నాడు. మొదటి నుంచి రాజు జులాయిగా తిరిగేవాడు. పలు ఏ పేపర్స్, యూట్యూబ్ ఛానల్స్లో పనిచేశాడు. తొలి నుంచి అతని వైఖరి వివాదాస్పదంగానే ఉండేదని, దందాలు చేసేవాడని చెబుతున్నారు స్థానికులు. 2018లో కాంగ్రెస్లో చేరిన రాజు ఇప్పుడు ఆ పార్టీలో యాక్టివ్గా లేడు. అయితే వ్యాపారులను బెదిరించి డబ్బుల వసూళ్లు, అక్రమాలకు పాల్పడేవాడని, అతని ఆగడాలు సహించలేక గతంలో అతనిపై దాడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయని అంటున్నారు. 3 ఏళ్ల క్రితం మిర్దొడ్డి ఠాణాలో ఫిర్యాదు చేయగా మందలించి వదిలిపెట్టారని చెబుతున్నారు. అయితే దళిత బంధు రాకపోవడం, ఇంటి స్థలం ఇవ్వకపోవడంతోనే ఎంపీపై కక్షగట్టి ఉంటాడని ప్రచారం జరుగుతోంది. ఇటీవల చెప్పాల క్రాస్ రోడ్లో ఇళ్ల స్థలాలు కేటాయించారు. అందులో తనకు స్థలం కావాలని రాజు కోరగా ఎంపీతో చెప్పించాలని అధికారులు సూచించినట్టు తెలుస్తోంది. రాజు పలుమార్లు ఈ విషయాన్ని ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా ఎన్నికల కోడ్ కారణంగా ఇప్పుడు సాధ్యం కాదని చెప్పినట్టు సమాచారం. దీనికి తోడు దళిత బంధుకు ఎంపికైన వారి జాబితాలో కూడా తన పేరు లేకపోవడంతో కక్ష పెంచుకొని దాడి చేసి ఉంటాడని అంటున్నారు గ్రామస్తులు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఇందులో రాజకీయ కుట్ర ఏదైనా ఉందా అనే కోణంలో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామన్నారు మంత్రి హరీష్ రావు. అయితే అతను మద్యం మత్తులో ఈ పని చేశాడని, అతనికి కుటుంబ సమస్యలున్నాయని అంటున్నారు పోలీసులు. రాజును అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలు రాబడుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.